అప్డేట్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. టికెట్ ఎవరికి ఇవ్వాలో అర్థం కాక ఏఐసీసీ నేతలు పదే పదే సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థులను ఎంపిక చేయడం కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి కత్తి మీద సాములా మారింది. ఇప్పటికే చాలామంది సీనియర్లకు మొదటి లిస్టులో సీట్లు దక్కలేదు. దాంతో వాళ్లంతా ఢిల్లీలో మకాం వేసి రెండో జాబితాలో తమ పేరు తప్పక ఉండేలా లాబింగ్ చేస్తున్నారు. ఇక టికెట్లు పొందేందుకు పెద్ద ఎత్తున పైరవీలకు దిగుతున్నారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన ఇతర పార్టీల సీనియర్ నేతలు సైతం టికెట్లు ఆశిస్తున్న వారిలో ఉన్నారు. సీనియర్లు పెరిగిపోవడంతో టికెట్ల ఫైనలైజేషన్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి ఇప్పుడు తలనొప్పిగా తయారైంది. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు కాంగ్రెస్ సీసీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రెండో విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయనుంది. తొలి విడతలో 55 మంది అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇక రెండో జాబితాలో ఎంతమంది పేర్లను ప్రతిపాదిస్తుందో చూడాలి. 4 సీట్లను వామపక్షాలకు కాంగ్రెస్ కేటాయించింది. మరోవైపు 60 సీట్లలో అభ్యర్థులను సీసీ ఫైనల్ చేయనుంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు తొలి జాబితాలో ప్రాధాన్యం లభించింది. ప్రకటించిన 55 స్థానాల్లో 12 సీట్లు వారికే దక్కాయి. మైనంపల్లి హనుమంతారావు, ఆయన కుమారుడు రోహిత్రావు, నిర్మల్ నియోజకవర్గానికి చెందిన కూచాడి శ్రీహర్రావు, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవల కాంగ్రెస్లో చేరారు. వెలమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ 4 సీట్లు దక్కాయి. ఈ మధ్య కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న వినయ్ కుమార్ రెడ్డి, సునీల్ రెడ్డి, కాసిరెడ్డి నారాయణ రెడ్డి, కూస్కుళ్ళ రాజేష్ రెడ్డి, సరిత, ఏ చంద్రశేఖర్, వేముల వీరేశం, కోట నీలిమకు కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఇచ్చింది. వాస్తవానికి తొలి జాబితాలో సీనియర్లకు మొండి చేయి ఎదురైంది. తొలి జాబితాలో సీటు దక్కని వారిలో సీనియర్ నేతలు మధుయాష్కి, షబీర్ అలీ, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీరిలో కొందరు తమకు సీటు దక్కుతుందా లేదా అన్న ఆందోళన ఉన్నట్టుగా ఇప్పుడు సమాచారం అందుతూ ఉంది. ఇటు తొలి జాబితాలో వివాదరహిత అభ్యర్థులే అధికంగా ఉన్నారు. తుది జాబితా కూర్పు మాత్రం స్క్రీనింగ్ కమిటీకి సవాలని టీపీసీసీ నేతలు చెప్తూ ఉన్నారు. ఇటు బీసీలు, అటు వివిధ సామాజిక వర్గాల వారు సీట్లలో తమ వాటా తేల్చాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో రెండో జాబితా సిద్ధం చేయడానికి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీకి భారీ కసరత్తు ఇప్పుడు తప్పేలా లేదు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కేఎస్ఆర్ లైవ్లో అందించడం సిద్ధంగా ఉన్నారు. కేఎస్ఆర్, కాంగ్రెస్ తొలి జాబితా అయితే ప్రకటించింది, కొంతమంది అభ్యర్థులకే స్థానం దక్కిందని ఆశావాహులు ఇంకా రుసరుసలాడుతున్నారు, ఢిల్లీకి పైరవి చేస్తున్నారు. మరి రెండో లిస్ట్ ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందంటారు? రిచల్, రెండో జాబితా విడుదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎడతెగని కసరత్తు చేస్తుందని చెప్పాలి. ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ దఫదఫాలుగా సమావేశమై ఒక ఏకాభిప్రాయానికి రాలేనటువంటి పరిస్థితి. రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం ఉంది. అయితే మొన్న జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో అంటే ఒక ఏకాభిప్రాయానికి రానటువంటి స్థానాలను సైతం కేంద్ర ఎన్నికల కమిటీకి పంపినట్టుగా తెలుస్తుంది. పూర్తిగా నిర్ణయాధికారం హైకమాండ్కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు వదిలేసినట్టుగా తెలుస్తుంది. సో రేపు ఎన్నికల కమిటీ సమావేశం అయితే కనుక జాబితా అంటే దాదాపుగా 2 లిస్టులో 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తుంది. ఇంకా దాదాపుగా సింగిల్ నేమ్గా తీసుకున్న వాటిని ఇప్పుడు ప్రకటించేటువంటి అవకాశం ఉండేది. దీని తర్వాత 3వ లిస్టు కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. 3వ లిస్టుని నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే ఉంటుందనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ప్రధానంగా చాలామందికి 1వ మనం అనుకున్న దాని ప్రకారం అయితే కనుక 70 నుంచి 80 స్థానాలు 1వ లిస్టులో ప్రకటిస్తారు అనేటువంటి అంచనా ఉండింది. కానీ అందులో చాలామంది ముఖ్య నేతలకు స్థానం దక్కలేదు. అందులో తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మధుయాష్కి గౌడు, మహేష్ కుమార్ గౌడు, పొన్నం ప్రభాకర్ గౌడు, చిన్నారెడ్డి మాజీ మంత్రి చిన్నారెడ్డి, ఇట్లా చాలామంది నాయకులకి స్థానం దక్కలేదు 1వ లిస్టులో. సో దీంతో కొంత ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి. సీనియర్లుగా ఉన్నటువంటి వీళ్ళకే 1వ లిస్టులో రాలేదు, మన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన కొద్దిమంది నాయకుల్లో వ్యక్తమైనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
సో ఈ లిస్టులో ముఖ్య నేతలకు చెప్పుకునేటువంటి వాళ్ళకు ఫస్ట్ లిస్టు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నాయనేది కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. ప్రధానంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పొత్తుల అంశం ఎటు తేలని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. సిపిఐది కొత్తగూడెం చెన్నూరు ఓకే అయినప్పటికీ కూడా సిపిఎంది ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి మిర్యాల కూడా అలాగే వైరా స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదిస్తున్నా దాని మీద సిపిఎం పార్టీ ఇప్పటివరకు కూడా ఎక్కడ స్పష్టత ఇవ్వడం లేదు. వాళ్ళు పాలేరు సీటు కావాలని అడుగుతున్నారు. పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాదని అక్కడ సిపిఎంకు ఇవ్వడం సాధ్యం కాదనేది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు సిపిఎం పార్టీ నాయకులకు తెగేసి చెప్పినప్పటికీ కూడా అది ఇంకా డైలమా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళని ఒప్పించడం కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్కకు వాళ్ళు చర్చలు జరపాలనేటువంటి హైకమాండ్ సూచించినప్పటికీ చర్చలు ఇంకా ఒక ఫలప్రదం కాలేదనేది మనకున్నటువంటి సమాచారం. ఇంకా స్టిల్ ఇప్పటివరకు కూడా డైలమా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ లెఫ్ట్ పార్టీల పొత్తుల విషయంలోనే చాలా సీట్లు ప్రకటించకుండా ఆగిపోయాయి అనేటువంటి అంటే పొత్తుల ధర్మంని మనం పక్కన పెట్టి ఒకవైపు చర్చలు చేస్తూ మరోవైపు వాళ్ళు అడిగే సీట్లు ప్రకటిస్తే మంచిది కాదు అనేటువంటి ఒక సదుద్దేశంతో దాన్ని ఆపాము అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి మాట. సో ఇప్పుడు అట్లాంటి సీట్లను పక్కన పెడితే కనుక మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లలో ఇప్పుడు రెండో లిస్టులో వాటి పేర్లను పూర్తి స్థాయిలో ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి క్రమంలో షబీర్ అలీ పోటీ అంశం అనేది కొంత డైలమాలోకి వచ్చినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలే అంటే రేవంత్ రెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల మీద పోటీ పెడితే ఏ రకంగా ఉంటుందనే ఒక డిస్కషన్ కూడా జరిగినట్టుగా హైకమాండ్లో జరిగినట్టుగా తెలుస్తుంది. సో ఆ క్రమంలో చూస్తే కనుక అక్కడ షబీరాలకు బదులు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో కూడా కొడంగల్తో పాటు కామారెడ్డిలో కూడా పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. సో దాని మీద కూడా ఒక క్లారిటీ లేదు. షబీరల్నే అక్కడ బరిలో దిస్తారా లేకపోతే ఆయనకు బదులు మరొకరు వస్తారా అనేటువంటిది ఒక చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ రేపు కేంద్ర ఎన్నికల కమిటీ సాయంత్రం సమావేశం ముగిస్తే కానీ సెకండ్ లిస్టుకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ కేశవ్.